నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి, ఎమ్మెల్యే వెల్లడి. ఆర్ఎంపీల సమస్యలు తప్పక పరిష్కరిస్తారంటూ హామీ. బీసీల రిజర్వేషన్ అమలుపై నాయకులు పెదవి విరుపు. ఆగస్టు 7న కుల సంఘాల నాయకులతో సమావేశం, కేసీఆర్ వెల్లడి. పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా వనం మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఎమ్మెల్యే వెల్లడి. పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే, అధికారులు. తెనాలి ప్రాంత ప్రజలందరికీ మంచి వైద్య సేవ లభించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నాపతన శివకుమార్ అన్నారు. ఇదే సమయంలో ఆర్ఎంపీల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ కి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వైద్య వృత్తి నిర్వహించే వారి పట్ల సమాజం ఎంతో గౌరవంగా ఉంటుందని, వైద్య సేవలు అందించే మీరు వృత్తి గౌరవాన్ని చూపాలని ఎమ్మెల్యే అన్నాపతన శివకుమార్ అన్నారు. హోటల్ గౌతమ్ గ్రాండ్ లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నిర్వహించిన సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య వృత్తి స్వీకరించిన ఆర్ఎంపీలకు లైఫ్ స్కిల్స్ ముఖ్యమని చెప్పారు. ప్రథమ చికిత్స అందిస్తున్న ఆర్ఎంపీలు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యమును రెండు కళ్లుగా చూస్తోందని అన్నారు. ఆర్థిక భారంతో చదువు ఆగిపోకూడదని ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందించడంతో పాటు వైద్య సేవలు సామాన్యుడికి అందించడంలో వైద్య రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని చెప్పారు. దీనిలో భాగంగానే తెనాలి ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే దిశగా తెనాలిలోని 350 పడకల ఆసుపత్రిని వైద్యశాలల అధిపతి, వైద్యులు డాక్టర్ నన్నపనేని ప్రతాప్ సహకారంతో వైద్య సేవలు విస్తృతం చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే ఆర్ఎంపీల సమస్యలు 3-4 నెలల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నాపతన శివకుమార్ తెలిపారు. 3-4 నెలల్లోనే మీకు తెనాలిలో సైట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అతి తొందరలోనే ఒక 2-3 సైట్స్ చూస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తాం. అవి చూపించి మీకు అనువుగా ఉన్నాయి అంటే డెఫినెట్గా మీకు సైట్ ఇస్తాం. ఆ సైట్లో మీరు అసోసియేషన్ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకొని మీ యొక్క యాక్టివిటీస్ని చేసుకునే విధంగా మీరు తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, రెండవది ఏదైతే ఈ పారామెడికల్ కోర్స్ చేసి అంటే ట్రైనింగ్ పొంది ఈ మధ్యలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక అయిపోయిన విధానం ఇంతక వీడియోలో అదే నేను చెప్పబోయాను. ఆ వీడియోలో ముందు మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి కట్టుబడతారు, ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేస్తారు. దీంతో మీరు ఎవ్వరు ఇంకొక వర్షన్ అవసరం లేదు. అలాగే నేను ఆ రోజు ఎలక్షన్స్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి రోజు వరుసగా అసెంబ్లీ ఉండటం కానీ రకరకాల ప్రోగ్రామ్స్ వాళ్ళ ద్వారా కానీ, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్ట్ అవ్వగానే అసెంబ్లీ వచ్చింది, అసెంబ్లీ అవ్వగానే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. ఈ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ అయితే సుమారు 10-12 రోజులు పొద్దున్నే 6 దగ్గర నుంచి రాత్రి 12 దాకా మాకు ఈ ట్రాన్స్ఫర్ల గొడవలే జరిపోయింది. హెల్త్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ నన్నపనేని ప్రతాప్ మాట్లాడుతూ, పల్లెల ప్రాణదాతలు ఆర్ఎంపీలని అన్నారు. మేము చదువుకుని వచ్చి వైద్యం చేస్తుంటే మీరు అనుభవంతో వైద్యం చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ఆరోగ్యాన్ని కాపాడే పాలకులని, పల్లెలో రోగాలు వస్తే తగ్గించే పట్టబద్ధులని కొనియాడారు. ఇప్పుడు మా దగ్గరకు వస్తే ఓ పేషెంట్ని ట్రీట్ చేయాలంటే మాకు బ్లడ్ టెస్ట్ కావాలి, మాకు ఎక్స్రే కావాలి, లేకపోతే ఒక ఎంఆర్ఐ కావాలి. మీకు అందుబాటులో ఏమీ ఉండవు. కాకపోతే మీరు అది పేషెంట్ని చూసి అది మలేరియా అని చెప్పగలరు, అది టైఫాయిడ్ అని చెప్పగలరు, లేకపోతే అది హెయిర్లైన్ ఫ్రాక్చర్ అని చెప్పగలరు, లేకపోతే ఇందాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతామన్నారు. ఆయన నాకు పరిచయం చేసి ఆయనకు ఎప్పటి నుంచో తెలిసినా ఆయన పరిచయం చేస్తానే మన వేణుగోపాల్ గారు ఉమామహేశ్వరరావు ఎఫ్ఆర్సిఎస్ అని చెప్పారు. నవ్వారు గారండి, ఆయన ఇందాక ఒక పేషెంటు గుడివాడ బందరు గుడివాడ నుంచి చుండూరు ఆయనకి చూపించుకోవడానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన ప్రాబ్లము మోకాలు నొప్పి చూడంగానే ఆయనకు చేయి పెట్టి చూడంగానే కొద్దిగా వేడిగా ఉండటం, లేకపోతే కలర్ డిస్కలరేషన్ చూసి సైనోవైటిస్ అని చెప్పి నేను ట్రీట్మెంట్ ఇచ్చానండి.
అలాంటి మీతో నాకు 15 ఏళ్ళ నుంచి పేరు పేరున చాలామందితో నాకు క్లోజ్ అసోసియేషన్ ఉంటాం. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీతో ఇంటరాక్ట్ అవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అలాంటి మీరు ప్రతి పల్లెలోనూ ప్రతి ఇంటితోనూ ఒక అనుబంధం మీ అందరికీ ఉంటుంది. మొన్న ఎలక్షన్స్లో చూశాను. తదనంతరం ఆర్ఎంపీ డాక్టర్ పుల్లారావు కుమార్తె శ్రీవాణిని సత్కరించారు. ఇదే విధంగా అసోసియేషన్ ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ని, డాక్టర్ నన్నపనేని ప్రతాప్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి డాక్టర్ వేణుగోపాల్ అధ్యక్షత వహించగా రమేషు, పుల్లారావు, జి రంగారావు, భాస్కర్రావు, కోటేశ్వరరావు, వేణుమాధవ్, ఉమామహేశ్వరరావు, వైసీపీ నాయకులు మాలేపాటి హరిప్రసాద్, దేశు శ్రీనివాసరావు, పి పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా బీసీ రిజర్వేషన్ ఫలాలు ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం పేర్కొంది. రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావనం హోటల్ నందు రాష్ట్ర స్థాయి బీసీ సంక్షేమ సమావేశం జరిగింది. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు పరచడంలో కేంద్రం విఫలమైందని నాయకులు ఆరోపించారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా వెనుకబడిన సామాజిక వర్గాలు సరైన వసతులు, నివాసం లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయని బీసీ సంఘానికి చెందిన వివిధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. మండల్ కమిషన్లో ఉన్న 10 సిఫార్సులకు గాను కేవలం 1 మాత్రమే అమలు పరచడం వల్ల విద్యా ఉద్యోగాలలో 29% మాత్రమే రిజర్వేషన్ అమలు జరుగుతోందని వారు చెప్పారు. మిగతా వాటిని కూడా అమలు జరిపితే అత్యంత వెనుకబడిన కులాలకు ప్రయోజనం కలుగుతుందని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలను గ్రూపులుగా విభజించాలనే ఉద్దేశంతో జస్టిస్ రోహిణి కమిషన్ను ఏర్పాటు చేసిందని, అయితే కమిషన్ వేసి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందనే చందంగా ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పించడం, తర్వాత ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు చేయటం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ దశలో 7 తేదీన హైదరాబాద్లోని సరూర్ నగర్లో బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశంలో భవిష్యత్తు ప్రణాళికను రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీలకు లభించే ప్రయోజనాలకై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇండోర్ స్టేడియంలో 7 తారీఖున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ ర్యాలీలాగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ ఈశ్వరయ్య గారు మరి వారి యొక్క సారథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు, పార్లమెంటు సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే నేపథ్యంలోనే మేమందరం కూడా అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది. నిన్న కూడా కృష్ణా ఈస్ట్ వెస్ట్ జిల్లాలు వెళ్ళాం, అంతకుముందు రాయలసీమ కూడా వెళ్ళటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని బీపీ మండల్ గా, బీపీ మండల్ అంటే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, మండల్ కమిషన్ సిఫార్సు వల్ల 25% కేంద్రంలో విద్యా ఉద్యోగ రంగంలో మనకు అవకాశాలు రావటం జరిగింది. అదేవిధంగా 40 అంశాలతో కూడినటువంటి ఒక నివేదికని ఆనాడు మరి ప్రధానమంత్రి అయినటువంటి బీపీ సింగ్ గారికి సమర్పించడం జరిగింది. దానిలో ఒకే ఒక అంశం 27% కేంద్రంలో విద్యా ఉద్యోగ రంగంలో ఒక కార్యక్రమం మాత్రం అమలు జరుగుతూ ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో అమలు జరగట్లా కేవలంగా 9-10% లోపే జరుగుతూ ఉంది. దానిలో కూడా చిన్న లోపాలు ఉన్నాయి. ఎవరికి లేనటువంటి ప్రివిలేజ్ని పెట్టేసి మన జాతి ముద్దుబిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా మరి ఆ ప్రివిలేజ్ వలన. సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు కేశన శంకర్రావు, కె కిషోర్ కుమార్, ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పావులూరు హనుమంతరావు, యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి క్రాంతికుమార్, యుఎంవి నాగలింగం, తుపాకుల అప్పారావు, కనకారావు, మధుసూదన్ రావు, నరసింహరావు, అశోక్ కుమార్, ఎస్వి గోపాల్, పి సురేష్ కుమార్, ఏ ప్రసాద్, వెంకటేశ్వరరావుతో పాటు 32 కుల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే చెట్ల పెంపకంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ అన్నారు. వనం మనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొక్కలు నాటారు. మొక్కలు పెంచే కార్యక్రమంలో ప్రాధాన్యత పెరగాలని ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ అన్నారు. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ అధికారి శ్రీలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన వనం మనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబతుని మొక్కలు నాటారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మార్గం చెట్లను పెంచడమేనని అన్నారు. దీనిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం ఒకేసారి పెద్ద ఎత్తున చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అన్నమత్తుని శివకుమార్ తెలియజేశారు. చెట్లు పదే పదే ప్రజల నాటిని ఆ చెట్ల యొక్క ప్రాధాన్యతని గమనించకుండా చెట్లు పెంచే కార్యక్రమాన్ని వదిలేసి ప్రకృతి ఇచ్చిన గాలిని, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోకుండా ఏసీలకి, ఎయిర్ కూలర్లకి బందీలు అవుతూ ఉండరు. దానివల్లనే అనారోగ్యం కానీ, దానివల్లనే ఇంకో రకం కానీ. ఈరోజు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వనం మనం కార్యక్రమం ద్వారా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఈ చెట్లు నరికే కార్యక్రమాన్ని ప్రజలను భాగస్వామ్యం చేయాలని, అలాగే ప్రభుత్వ పరంగా కూడా బాధ్యత గల అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఈరోజు డిఎస్పి గారు కానీ, అలాగే సీఏ గారు కానీ వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఈ అవటం వలన ఇన్స్పైర్ అవుతారు. రాజకీయ నాయకుడికి ఎమ్మెల్యేగా మేము అవటం వలన ఈ ప్రోగ్రామ్స్ ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎక్కువ మంది ఆర్గనైజేషన్స్, మరి ముఖ్యంగా సోషల్ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ వీటిని ఎక్కువ పాటివ్వాలని, పాటిస్తారని ఈ కార్యక్రమాన్ని, వనం మనం కార్యక్రమాన్ని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఈ వనం మనం కార్యక్రమాన్ని అన్ని సోషల్ ఆర్గనైజేషన్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్ తప్పకుండా మీ వంతు బాధ్యతగా ఒక ఏరియాని మీరు స్పాన్సర్ చేస్తా తీసుకొని మీ స్టూడెంట్స్ ద్వారా, మీ ఆర్గనైజేషన్స్తో పనిచేసే వాలంటీర్స్ ద్వారా ఈ వనం మనం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని, తప్పకుండా ఒకరోజు తెనాలి నియోజకవర్గంలో పనిచేస్తున్న రాజకీయ నాయకులు, అలాగే డిపార్ట్మెంట్స్, అలాగే ఆర్గనైజేషన్స్, అలాగే స్కూల్ కాలేజెస్ అందరం కలిపి ఒకరోజు పెద్ద ఎత్తున తెనాలి నియోజకవర్గం మొత్తాన్ని ఈ వనం మనం. డిఎస్పి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ని భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వనం మనం కార్యక్రమాన్ని తెనాలి పోలీస్ సబ్ డివిజన్ అంతటా నిర్వహించినట్లు డిఎస్పి తెలిపారు. శాసనసభ్యులు శ్రీ అన్నమత్తుని శివకుమార్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనకి ప్రభుత్వము మన రాష్ట్రంలో వర్షపాతం తక్కువడం కానివ్వండి, ఈ వనం మనం కార్యక్రమం కింద ఈ చెట్ల నాటే కార్యక్రమాన్ని మహోత్తర కార్యాన్ని తలపెట్టడం జరిగింది. అందులో మా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా భాగస్వాములు చేయడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇక్కడ వచ్చినందుకు మా తెనాలి సబ్ డివిజన్ పోలీస్ తరఫున ప్రత్యేకంగా. కార్యక్రమంలో పట్టణంలోని 3 పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. యువత సమాజం గురించి ఆలోచించి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నమత్తుని శివకుమార్ అన్నారు. యువకులకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అని ఎమ్మెల్యే చెప్పారు. యువత చేపట్టిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అభినందించారు. కర్ణాటి నరసింహ మరియు కగ్గ మురళి ఫ్రెండ్స్, ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నమత్తుని శివకుమార్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువతను అభినందించారు. యువకులు సమాజం కోసం బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. దీనికి స్ఫూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీసుకోవాలని చెప్పారు. యువతకి అవకాశం వస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారన్న దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీటెక్ చదువుతున్న విద్యార్థులందరూ కలిసి, అలాగే విద్యార్థులు అందరూ కలిసి లవ్ ఫర్ హ్యుమానిటీ అనే స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేయటం, దాని ద్వారా ఈరోజు 70 యూనిట్ల బ్లడ్ని బ్లడ్ బ్యాంక్కి ఇచ్చిన సందర్భంగా యువతలో ఇది ఒక మంచి స్ఫూర్తి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక యువ ముఖ్యమంత్రి, యువకులకి అవకాశం వస్తే ఎంత బాగా పరిపాలన చేయగలరు అని దానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే యువతకి ఆదర్శం, ఐకాన్ అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. చిన్న వయసులో
ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడి సంక్షేమం కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనందరం అలవర్చుకోవాలి. ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క మార్గం డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఎంతో స్ఫూర్తి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా సోదరుడు నరసింహ ఈరోజు బర్త్డే కూడా కావటం శుభాకాంక్షలు తెలుపుతూ తప్పకుండా ఈ ప్రాంతంలో. న్యాయవాది కోట రమేష్ మాట్లాడుతూ ప్రతి నెల ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా కర్ణాటక నరసింహ బీటెక్ స్టూడెంట్స్, అంతా ప్రియదర్శిని కాలేజీ విద్యార్థులు, అట్లాగే కగ్గా మురళి అనే అతను కూడా వాళ్ళ బావగారే, వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కూడా 70-80 మంది దాకా ఈ రోజున ఈ రక్తదాన శిబిరానికి రక్తం ఇవ్వడానికి వచ్చారు. ముందుకి విద్యార్థి దశలోనే, కాలేజీ స్టూడెంట్ ఏజ్లోనే ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుండి మన నరసింహ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. అట్లాగే ప్రతి నెల పెట్టబోయే ఈవెంట్స్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పాల్గొని కార్యక్రమంలో నరసింహ, మురళి, చైతన్య, పూర్ణ, మౌనిక, శివ, సూర్య, మణికంఠ, బి దుర్గా, బాల తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో ఈ నెల 30వ తేదీన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పతకమూరు శ్రీలత పేర్కొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 12 గంటల పాటు నాదస్వర సంగీత కచేరి నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల సంఘం మరియు తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంయుక్తంగా ఈ నెల 30న శ్రీ త్యాగరాజస్వామి ద్వితీయ ఆరాధన మహోత్సవాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతుందని శ్రీ పతకమూరి శ్రీలత తెలిపారు. ఆ రోజు ఉదయం గాడిబావ సెంటర్ నుండి శ్రీ త్యాగరాజస్వామివారి చిత్రపటం ఊరేగింపును ప్రారంభించి శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వరకు నిర్వహించుకోవటం జరుగుతుందని ఆమె చెప్పారు. సాయంత్రం 5 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే కళాకారులతో నాదస్వర కచేరీ కార్యక్రమం ఉంటుందని శ్రీలత తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వాద్య కళాకారుల సంఘం మన తెనాలిలో తెనాలి నాయక బ్రాహ్మణ సేవా సంఘ కమిటీ సంయుక్తంలో శ్రీ శ్రీ త్యాగరాజస్వామి వారి దివ్య ఆరాధన ఉత్సవం జరుగుతుంది. 30వ తారీఖున పొద్దునపూట స్వామివారి పటం రాములవారి గుడి రాములవారి గుడి కానించి ఊరేగింపుతో మన కనకాయపర సత్రం అమ్మవారి గుడి కాడికి వస్తుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకి నాదస్వర ప్రోగ్రాలు ఉన్నాయి. అన్నించి 8 గంటలకి మన శాసనసభ్యులు, నియోజకవర్గం శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారి మీటింగ్ ఉంది. వారి చేతుల మీద కూడా కొందరు కళాకారులకు సన్మాన కార్యక్రమం. ఆ తర్వాత 3 రాష్ట్రాల కళాకారులు నాదస్వరం, గొప్ప నాదస్వరం పోవడం జరుగుతుంది. సమావేశంలో ఆర్ నరసింహరావు, పి శ్రీనివాసరావు, చందర్లపాటి వెంకటేశ్వరరావు, నారం వెంకటరమణ, లింగాల కోటేశ్వరరావు, పి మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసంను పురస్కరించుకుని ఆదివారం అమ్మవారిని శాకంబరి దేవుగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలతో ఆలయంలోని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబతను శివకుమార్ సతీమణి ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఉప్పల వరదరాజు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో విలసిల్లాలనే ఆకాంక్షతో అమ్మవారిని శాకంబరి దేవుగా అలంకరించి పూజించడం జరుగుతోందన్నారు. తెనాలి పట్టణంలో వేయించేసి ఉన్న బోస్ రోడ్లో వేయించేసి ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకంబరిగా అలంకారం చేసి మరి తెనాలి పట్టణ ప్రజలు అలాగే వైశ్య కుటుంబాల వారందరూ కూడా అమ్మవారికి ఈ రోజున పసు కుంకుమలు సమర్పించి మన దేశం, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ శాకంబరి అలంకారం చేయడంలో ఉద్దేశం కూడా ఈ ఆషాఢ మాసంలో మరి తొలకరి మనకి నాట్లేస్తాము, ఆ ఉద్దేశంతో మనకి పంటలు సమృద్ధిగా పండాలి, రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మనందరం కూడా ప్రశాంత చిత్తంతో సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ప్రతి చోట ప్రతి దేవాలయంలో కూడా చేయడం జరుగుతుంది. విశేషంగా ఈ రోజున ఆ సందర్భంగా అమ్మవారికి శాకంబరిగా అలంకారం చేసి అమ్మవారికి కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, సభ్యులు మాలేపాటి హరిప్రసాద్, ఎం శేషాచలం, నూకల భాస్కర్, నరసింహరావు, పి శ్యామలరావు, పి బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘీయుల తెనాలి పట్టణం మరియు మండల నూతన సంఘ కార్యవర్గ ఎన్నిక జరిగింది. నందులపేటలోని శ్రీ యలవర్తి ఆంజనేయ శాస్త్రి సంస్కృత పాఠశాల నందు జరిగిన సంఘ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబొత్తిని నూతన సంఘాన్ని అభినందించారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు వెళ్లే దానిలో అందరి సహకారం అందించాలని ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ అన్నారు. అభివృద్ధిలోనూ సంక్షేమ అమలులో కుల ప్రాంత రాజకీయాలకు ఎలాంటి తావు లేదని చెప్పారు. నూతనంగా ఎన్నికైన దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘం ఒక మెమోరాండంను అందించిందని చెబుతూ, రాజకీయాలకు అతీతంగా మీ ప్రతినిధిగా అందరికీ అందుబాటులో ఉంటానని, తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ తెలియజేశారు. వ్యక్తిగత సంబంధాలు ఎక్కడ పోగొట్టుకోవడం పోగొట్టుకోను మనం. స్వీయ రాజకీయాల్లో ఇవాళ అవకాశం రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. కానీ మనందరం ఇక్కడ ఉండాల్సిన ఈ ప్రాంతం మనకి, ఈ పట్టణం మనకి, మనం ఇక్కడే ఉండాలి. ఈరోజు మీరు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే అయ్యారు, తప్పకుండా నా ద్వారా మీకు మంచి జరగాల, మంచి జరిగే చేస్తా. ఎవరు ఓటు వేసారో ఎవరు ఓటు వేయలేదనేది నా తప్పన కాదు. ఎంతమంది వేసినా ఎంతమంది అయిపోయినా మీరు ఎంచుకున్న ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవ చేసే అదృష్టం భాగ్యం కలిగింది కాబట్టి నా ద్వారా మీకు మంచి జరిగింది కానీ నా ద్వారా మీ సంఘానికి అభివృద్ధి జరిగింది కానీ ఇంకొకటి మాత్రం జరగదని స్పష్టంగా చెబుతాను. తప్పకుండా, ఎందుకంటే నేను గడవగానే సురేష్ వచ్చినట్టు ఉన్నాయని తప్పకుండా సంఘానికి రావాలంటే వస్తాను. సురేష్ అని అంతంతా పూసుకొని వస్తాం. రాజధాని అడిగితే రాజధాని సురేష్ అడిగేవరకు ఏదో ప్రోగ్రామ్ ఉంటాయి. ఇవాళ కూడా ఒకే కన్నా పుట్టినే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. వచ్చి అంటున్నప్పుడు ఇక్కడ వస్తానని ఆపడం జరిగింది. తప్పకుండా మీరు సంఘం తరఫున నాకు ఒక మెమరాండం ఇచ్చారు. ఇంత ఓపెన్గా చెబుతాము, ఎందుకన్నాయా మాకు ఈ పని ఉంది, ఈ పని చేసి పెట్టండి, లేకపోతే మాకు అవసరం ఉంది, మా సంఘానికి కానీ మా దీనికి కానీ ఈ పని ఉంది అంటే మీరు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు. ఎందుకంటే నా దగ్గర ఎవరు ఆటరీ ఉండదు, నన్ను గెలవడానికి ఎవరిని మీరు అడగాల్సిన పని లేదు. వారి ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి రాత్రి 10 దాకా నేను ఎప్పుడు ఎవరిలో ఉంటాను. తదనంతరం ఎమ్మెల్యేని సంఘం అభినందించింది. కార్యక్రమంలో దేశ శ్రీనివాసరావు, సంఘ అధ్యక్షులు వడ్లపూడి తుకారాం శర్మ, సెక్రటరీ నూతలపాటి సురేషు, ఆర్ ఆనందకృష్ణ, వి ప్రసాద్, కె సుబ్బారావు, వి లక్ష్మీనారాయణ, ఎస్ వెంకటేశ్వరరావు, ఎం మాధవరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఎన్బి పోనీ సెలూన్ షాప్ను ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్, సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు, సీతాదేవి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ మాట్లాడుతూ, గోగిశెట్టి రాజా, గోగిశెట్టి శివరావుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోనీ సెలూన్ తెనాలి ప్రాంత ప్రజలు ఆదరాభిమానాలను చూరగొనాలని ఆకాంక్షించారు. రాజధాని ప్రాంతమైన తెనాలిలో పోనీ సెలూన్ ప్రారంభించుకోవటం అభినందనీయమన్నారు. అత్యాధునిక సదుపాయాలతో యువతను ఆకర్షించేలా సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మరి ముఖ్యంగా యువత హెయిర్ కటింగ్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ని, స్టైల్స్ని ఎంతో ఇష్టపడతా ఆచరిస్తూ ఉండారు. దానికి అనుగుణంగా రాజధాని ప్రాంతమైన తెనాల్లో ఇలాంటి మోడర్నైజ్ సెలూన్ని ఇనాగ్రేట్ చేయటం, ఎస్టాబ్లిష్ చేయటం, ఎందుకంటే ఏదైనా కానీ ఒక మోడర్నేటివ్గా ఇన్నోవేటివ్గా స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టార్ట్ చేసే క్రమంలో ఎన్నో ఒడిదొడుగులు ఉంటాయి. ఈరోజు ఇంత పెద్ద అత్యాధిక ఆధునిక సౌకర్యాలతో ఒక సెలూన్ని ఎస్టాబ్లిష్ చేయటం అంటే దాని వెనకమాల ఓనర్సు ఆ బ్రాండెడ్ని కాపాడుకోవటం కోసం వాళ్ళు చేసే కష్టం, వాళ్ళు చేసే శ్రమ ఎంతో ఉంటుంది. సో డెఫినెట్గా నేను చెప్పగలను, ఈ పోనీ సెలూన్స్ తెనాలి ప్రజల ఆదరాభిమానాల్లో బాగా ఉంటుందని. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నా అంటే, తెనాలి కలల కానాచి, తెనాలి ఆంధ్ర ప్యారిస్. తెనాల్లో ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమానే హిట్ అయిద్దని చెప్పి ఇండస్ట్రీలో కూడా
టాక్ ఉంటుంది. తెనాల్లో ఏ స్టైల్ని అయితే ఫాలో అవుతారో యావత్ రాష్ట్రం కూడా ఆ స్టైల్ని ఫాలో అయ్యే విధంగా ఇక్కడకున్న ఈ ప్రజల యొక్క చైతన్యం. అందుకే మనస్ఫూర్తిగా ఈ షాపు యాజమాన్యంలో భాగస్వామైన అందరినీ అభినందిస్తూ, మరి ముఖ్యంగా సోదరులు ఇద్దరిని చోటా నాయుడు గారి ఫ్యామిలీస్. సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు మాట్లాడుతూ, కళారంగంలో ప్రత్యేకత కలిగిన తెనాలిలో పోనీ సెలూన్ 14వ బ్రాంచ్ని ప్రారంభించుకోవటం హర్షనీయమన్నారు. పింక్స్ అండ్ బ్లూస్ వాళ్ళ పోనీస్, అంటే వాళ్ళంటే మాది, పింక్స్ అండ్ బ్లూస్ పోనీస్ తెనాలిలో ఓపెన్ చేయడం వల్ల నేను తెనాలి రావడానికి నాకు ఒక ఛాన్స్ దొరికింది. ఫస్ట్ థ్యాంక్స్ టు థ్యాంక్ యూ పింక్స్ అండ్ బ్లూస్ పోనీస్. ఇది 14th బ్రాంచ్. దీని స్పెషాలిటీ ఏంటంటే మోస్ట్ హైజెనిక్ అండ్ 5-star ఫెసిలిటీస్ అండ్ 5-star ట్రీట్మెంట్. మామూలుగా రెగ్యులర్ బ్యూటీ సెలూన్స్కి పోనీస్కి ఉన్న డిఫరెన్స్ మాత్రం ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ దిస్ ఈజ్ మోస్ట్ హైజెనిక్ అండ్ ఎకానమీ, లెస్ ప్రైస్ అండ్ ది బెస్ట్ సర్వీసెస్. దట్స్ వాట్ మా క్లయింట్స్ కానీ లేకపోతే ఇంతకుముందు ఫ్రాంచైజీస్ తీసుకున్న అందరూ చెప్పిన విషయమే. పోనీ సెలూన్ అధినేత సీతాదేవి మాట్లాడుతూ, అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని సర్వీసులను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ పోనీస్ అనేది మేము చాలా ఎకనామికల్గా ఎనీ సర్వీస్ 500 రూపీస్కి మించకుండా ప్లాన్ చేసిన ఇది. దీంట్లో మీరు ఈ సర్వీసెస్ అన్నీ వాడుకొని, గ్రూమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవాళ రేపు అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. దాని గురించి మేము ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా జస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది గ్రూమింగ్ సెంటర్. మీకు అన్ని హెయిర్ కట్స్ కానీ, నెయిల్ కేర్ కానీ, హెయిర్ స్పాస్ కానీ, బ్రైడల్ ప్యాకేజెస్ కానీ అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మెయిన్ మీకు ఎకనామికల్గా కామన్ మ్యాన్స్ బ్రాండ్, యాక్చువల్లీ ఇది ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది కామన్ మ్యాన్స్ బ్రాండ్ అండి. అందరికీ అందుబాటులో ఉండి మంచి సర్వీసు, మంచి అట్మాస్ఫియరు, అన్ని సర్వీసెస్ దీంట్లో ఉంటాయి. మీరు మా సేవలు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి, ఎమ్మెల్యే వెల్లడి. ఆర్ఎంపీల సమస్యలు తప్పక పరిష్కరిస్తారంటూ హామీ. బీసీల రిజర్వేషన్ అమలుపై నాయకులు పెదవి విరుపు, ఆగస్టు 7న కుల సంఘాల నాయకులతో సమావేశం, కేసన వెల్లడి. పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా వనం మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఎమ్మెల్యే వెల్లడి. పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. హెల్లో బిజీ పీపుల్, సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.